హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనిత వ్లాగ్స్. ఈరోజు అయితే మేము గాజువాకలో ఉన్నటువంటి సిఎంఆర్ సెంట్రల్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ గేమింగ్ జోన్ అనేది స్టార్ట్ చేశారు. 1 మంత్ అవుతుంది గేమింగ్ జోన్ స్టార్ట్ అయ్యి. మా పిల్లలు ఎప్పటి నుంచో తీసుకెళ్ళమని అడుగుతున్నారు. కాకపోతే వెళ్ళిన సారంతా గేమింగ్ జోన్ అనేది ఓపెన్ అవ్వలేదండి. ఇప్పుడు 1 మంత్ కంప్లీట్ అయిపోయింది, 2nd మంత్ అనమాట. మేము 1 మంత్ బ్యాకే వెళ్ళాము. కాకపోతే నేను కొంచెం ఎడిటింగ్ చేయడానికి ఇబ్బంది అయిందండి, నేను చేయలేకపోయాను. ఆల్రెడీ మీరు చాలామంది వెళ్ళే ఉంటారండి. 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లో అయితే ఈ గేమింగ్ జోన్ అనేది పెట్టారు. ఇక్కడైతే ఫస్ట్ అయితే రీఛార్జ్ చేసుకోవాలి, మీకు తెలిసిందే కదా. స్టార్టింగ్ అయితే 500తో అయితే రీఛార్జ్ చేసుకున్నారండి. మా బాబు రాలేదు, పాప ఒక్కతే వచ్చింది. బాబు ఊర్లో ఉన్నాడనమాట ఆ టైంలో. ఇది ఒక్కతే 20,000 రూపీస్ అయితే ఆడేసింది మొత్తం గేమ్స్ అన్నీ. గాజువాక సెంట్రల్ గేమింగ్ జోన్ కన్నా టౌన్లో ఉంది కదండి, అక్కడ సెంట్రల్ గేమింగ్ జోన్ అయితే నాకు పర్సనల్గా చాలా నచ్చింది, మా పిల్లలకు కూడా. అక్కడ ఇక్కడ కన్నా అయితే కాస్త ఎక్కువ గేమ్స్ అవి అయితే ఉన్నాయండి. బాగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. మాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చిందండి. ఈ విధంగా అయితే మా వారు, నేను, మా ఫ్రెండ్, పాప అయితే 4 కలిసి గేమింగ్ జోన్ పాపను తీసుకుని వెళ్ళాము. ఇక్కడ ఒక్కో గేమ్కి ఒక్కో కాస్ట్ అనేది ఉంటుందండి. మనం ఆల్రెడీ రీఛార్జ్ చేసుకున్నటువంటి కార్డు ఉంటుంది కదా, దానిలో ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క ప్రైస్ అనేది కట్ అవుతూ ఉంటుంది. అలాగే పిల్లలు కదా, వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే మనకైతే కాస్త బోర్గానే అనిపిస్తుంది. మా పాప వీక్లీ అయితే వచ్చేద్దాం అంటుంది, ఎందుకంటే మాకు కొంచెం ఈ సెంట్రల్ అనేది దగ్గరే, దాన్ని బట్టి వీక్లీ వెళ్దామని చెప్పి చాలా అల్లరి పెడుతూ ఉంటుంది. కాకపోతే వీక్లీ వస్తే చాలా అయిపోద్దండి. ఈ గేమ్స్కి ఎంత అనేది అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదండి. ఒక్కొక్క గేమ్కి ఒక్కోలా అయితే ఉంటుంది. స్టార్టింగ్ 50 అనుకుంటా, 50 నుంచి 150 వరకు ఉన్నట్టున్నాయి కాస్ట్ అయితే. ఒక్కొక్క గేమ్కి ఒక్కో విధంగా అయితే మనకి కట్ అవుతూ ఉంటుంది. కార్డులో అమౌంట్ ఉన్నంత వరకు ఆడుకోవటమే, మళ్ళీ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవటమే అండి. ఈలోగా పాపని మా వారు అలా ఆడిపిస్తున్నారు, మేమైతే షాపింగ్ చేద్దామని చెప్పి నేను మా ఫ్రెండ్ని తీసుకొని అయితే బయటకు వచ్చేసానండి. ఇక్కడ జ్యువెలరీ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ అమ్ముతున్నారు. మా పాప కోసమని చెప్పి నేను కొంచెం ఏమైనా తీసుకుందామని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మా పాప కోసమని చెప్పి నేను 3 స్టెప్స్లో ఉందండి ఒక చైన్, అదైతే తీసుకున్నాను. పూసలు అవి చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది, అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. 270 అలా పడిందండి. నేను డ్రెస్ మ్యాచింగ్ అని చెప్పి మా పాప కోసం అయితే తీసుకున్నాను. అలాగే వేరే మోడల్ చైన్ కూడా తీసుకున్నాను. ఈ షాప్లో అయితే అన్నీ ఉన్నాయండి, ఇయర్ రింగ్స్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అని చెప్పి అన్ని కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ సిఎంఆర్ సెంట్రల్ అంటే తెలిసిందే కదా, అన్ని షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే మేమైతే ట్రెండ్స్కి వెళ్తున్నామండి, ట్రెండ్స్లో ఏదైనా షాపింగ్ చేద్దామని చెప్పి మా పిల్లల కోసం, మా ఫ్రెండ్ కోసం అయితే నేను ఇక్కడ బట్టలు తీసుకున్నానండి. ఫైనల్లీ షాపింగ్ అంతా అయిపోయిన టైంకి అయితే మా వారు వచ్చేసారు, బిల్లు చేసేసారు, ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరేసామన్నమాట. ఇంకా మా పాపకి షాపింగ్ అయిపోయిన తర్వాత బోల్డ్ కోరికలు ఉంటాయి. ఇప్పుడు షాపింగ్ నుంచి అయితే ఇంటికి వెళ్ళొద్దని చెప్పి రెస్టారెంట్కి తీసుకెళ్ళమని చెప్పింది. అది కూడా దానికి ఏటర్ స్టాప్లో తింటేనే నచ్చుతుందన్నమాట, ఎప్పుడు ఇక్కడే తింటాము. ఈ రెస్టారెంట్ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది, లోపలంతా గ్రీనరీగా ప్లాంట్స్ ఉంటాయండి, ఆర్టిఫిషియల్ ప్లాంట్సే. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది, ఎక్కువగా అయితే ఇక్కడే మా పాపకు నచ్చుతుందన్నమాట. ఇదిగో చిల్లీ చికెను, బిర్యానీ ఏవేవో ఆర్డర్ పెట్టేసుకుంది, ఫుల్గా తినేస్తుంది. మా పాప అయితే ఫుల్ హ్యాపీ అండి, ఎందుకంటే తను అడిగినట్టు సిఎంఆర్ గేమింగ్ జోన్కి వెళ్ళిపోయింది, అలాగే నచ్చినటువంటి ఫుడ్, ఈ రెండు ఉంటే తనకు చాలు అనమాట. ఇక్కడతో ఊరుకోకుండా మా బాబుకి కాల్ చేసి మరీ చెప్పిందండి ఇలా వెళ్ళామని చెప్పి. వాడు ఊరుకుంటాడా, వాడు 2 డేస్ పోయిన తర్వాత వచ్చాక వాడిని మళ్ళీ సిఎంఆర్కి తీసుకురావాల్సి వచ్చింది. ఒకసారి ఆడితే 2 టెడ్డీ బేర్స్ వచ్చేసాయని చెప్పి మళ్ళీ ఆసక్తి వైపు మళ్ళీ ఆడింది, సరే అని రాలేదనమాట. ఈ విధంగా మా బాబు కోసం అయితే మళ్ళీ 2nd టైం మేము మళ్ళీ సిఎంఆర్ సెంట్రల్కి రావాల్సి వచ్చింది. కాకపోతే ఈరోజు అయితే ఇద్దరు కలిసి 2000 అయితే రీఛార్జ్ చేయించి ఆడేశారండి.
నాకైతే ఇక్కడికి రావడం అంతకు నచ్చదు, ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువైపోతుంది అనమాట. మనకు అసలు ఉన్నంతసేపు ఎంత డబ్బులు అవుతున్నాయి కూడా అర్థం కాదండి. ఎందుకంటే వాళ్ళు అయిపోతుంటే రీఛార్జ్ చేయమని పేజీ పెట్టేస్తూ ఉంటారు, మనం ఇంకా చేయాల్సిందే. బయటకు వచ్చాక అర్థమవుతుంది ఎంత అయిందా అని చెప్పి. అందుకు నాకైతే పర్సనల్గా పెద్దగా ఇక్కడికి వస్తే నచ్చదండి. కాకపోతే పిల్లల సంతోషం కన్నా ఇంకేది ఎక్కువ కాదు కాబట్టి తప్పదు. ఇంకా వాళ్ళు ఊరుకోరు కాబట్టి ఏదో అలా తీసుకొస్తూ ఉంటాం. ఇక్కడ అన్ని రకాల గేమ్స్ అయితే మా పిల్లలు ట్రై చేసేస్తున్నారు, ఒక్కొక్కటి ఏది వదలలేదు. అన్ని గేమ్స్ అయితే ఒక 2 గంటల పాటు మొత్తం ఆడేసి ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఎప్పుడైనా ఒకవేళ మన కార్డులో అయితే అమౌంట్ మిగిలిపోతే కనుక మళ్ళీ నెక్స్ట్ టైం అయితే మనం ఆ కార్డును యూజ్ చేసుకోవచ్చు. మిగిలినంత ఛాన్స్ అయితే మ్యాక్సిమం పిల్లలు ఇవ్వరు. ఒకవేళ మిగిలిపోతే కనుక మళ్ళీ అయితే ఆ అమౌంట్ యూజ్ చేసుకొని ఈ గేమింగ్ జోన్కి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఈ గేమ్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి, చాలా బాగుంది. బాల్స్ అవి అలా తలపై నుంచి పడుతుంటే వాటిని అందులో వేస్తుంటే చాలా సరదాగా అనిపించింది. పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. ఇక్కడైతే చాలా బాగా డిజైన్ చేశారండి, జంగిల్ని తలపించేటట్టు చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ గాజువాకలో కన్నా నాకు టౌన్లో అయితే ఇంకా బాగున్నట్టు అనిపిస్తుంది. ఈ గేమింగ్ జోన్ గాజువాకలో పెట్టడం వల్ల మాకైతే చాలా హ్యాపీ అండి. లేకపోతే టౌన్ వరకు తీసుకెళ్లాల్సి వచ్చేది ఎప్పుడైనా పిల్లల్ని. ఈ విధంగా అయితే మా పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గేమ్ అయితే చాలా బాగుందండి. సరదాగా నేను మా వారు కూడా మా పిల్లలతో కలిసి ఆడాము. మా పిల్లలిద్దరూ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. గేమింగ్ జోన్లో ప్రతిదీ అయితే వీళ్ళు మ్యాక్సిమం ఎక్కినట్టేనండి, అన్నీ ట్రై చేసేసారు. ఫుల్ హ్యాపీ అయిపోయామని అయితే చెప్తున్నారు. మనకైతే సరదా తీరిపోద్దునండి, కాస్త గట్టిగానే బిల్ అవుతుంది. కాకపోతే పిల్లల్ని అప్పుడప్పుడు ఇటువంటి ప్లేసెస్కి అయితే తీసుకురావాలండి, ఎందుకంటే వాళ్ళ మైండ్ అనేది చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు హ్యాపీ కన్నా అయితే మనకేది ముఖ్యం కాదు అని నేను అనుకుంటున్నాను. ఈ గేమింగ్ జోన్లో చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి, వాటి పేర్లు కూడా నేను మెన్షన్ చేస్తే బాగున్ను. కాకపోతే నేను వాటి గురించి అంతగా పట్టించుకోలేదండి, నేను దగ్గర కూడా లేను. నేను ఇవన్నీ అయితే చెప్తే బాగున్ను. ఈ గేమ్స్ కాస్ట్ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా పడిందండి, అవి కూడా నేను మెన్షన్ చేస్తే బాగున్నేమో అనిపించింది. కాకపోతే నేను ఈ వీడియో షూట్ చేసి 2 మంత్స్ అవుతుందండి, నేను ఎడిటింగ్ చేయలేకపోయాను కాబట్టి నాకు కాస్ట్ అవేమీ గుర్తులేవు. దయచేసి ఏమీ అనుకోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.